హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ అయితే మనకి మన విజయ్ దేవరకొండది కొత్త మూవీ గ్లింప్స్ అనేది అయితే వచ్చింది. ఓన్లీ 1 మినిటే ఉంది. సినిమా పేరు వచ్చేసి ఫ్యామిలీ స్టార్. అదేం సినిమా పేరు నాకు అర్థం కాలేదు. ఫ్యామిలీ స్టార్ అంటే మళ్ళా మొన్నటి వరకు మొత్తం యూత్ అది మళ్ళా ఫ్యామిలీ ఇట్లా వెళ్తున్నాడు. ఈ సేమ్ అంటే నాకు ఇది పోస్టర్ చూడంగానే నాకు ఏమనిపించింది అంటే కొంచెం గీతా గోవిందం, కొంచెం వరల్డ్ ఫేమస్ లవర్ కొంచెం అట్లా వైబ్ వచ్చింది. రిలీజ్ అయినప్పుడు మొన్న ఏదో మీమ్ చేసిన, ఏదో మీ షో యాడ్ అనుకొని స్కిప్ చేస్తుండే బ్రో, తర్వాత తెలిసింది ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ అని. అట్లా అంట మన అప్పుడు అనౌన్స్ చేసిండే పరశురామ్ తో మూవీ వస్తుందని, తర్వాత ఏం అప్డేట్ ఇవ్వలే డైరెక్ట్ గ్లింప్స్ పెట్టేసినారు ఒకటేసారి. ఇంకా అదే మళ్ళా దీంట్లో ఎవరు ఉన్నారంటే మన మృణాల్ ఠాకూర్ ఉంది. అసలు మృణాల్ ఠాకూర్ అన్ని సినిమాలలో అన్ని సినిమాలలో వస్తుంది. ప్లస్ ఇక మనకి తెలుగు హీరోయిన్ అయిపోయింది అంతే, సీతారామం తర్వాత ఇప్పుడు సీతారామము ఫ్యామిలీ స్టార్. ఇది ఇది కూడా మన సంక్రాంతికి రిలీజ్ అంట. సో సంక్రాంతికి రిలీజ్ అయితే మనకి దసరాకి గ్లింప్స్ అనేది అయితే ఇచ్చిండు. సో లెట్స్ గో అండ్ రియాక్ట్ టు దిస్ గైస్. ఫ్యామిలీ స్టార్ విజయ్ లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం, టైంకి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడాలనుకున్నావా? సెటిల్మెంట్ అంటే సీరియస్ మాట్లాడతారా మీరందరూ? ఏ ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా? ఆంధ్ర ఆంధ్ర రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరన్ ఏ వంచాలా ఏంటి? బాగానే లేపిండా. సారీ బాబాయ్, కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను, తలకాయ కొట్టేశాను. అర్థం నాకు అర్థం కాలేదు సార్. అసలు ఏమండి నాకు అర్థం కాలేదు అంటే ఫ్యామిలీ స్టార్కి అది చూపించిన ఏమంటాము ఈ విజువల్కి సింక్ లేదు అసలు చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటే లైక్ కొంచెం కామెడీ ఫ్యామిలీ అట్లా ఏదో ఇంట్రొడక్షన్ కానీ గ్లింప్స్ ఇట్లా ఇచ్చిండు లైక్ ఒక డిఫరెంట్ అంటే లైక్ ఇట్లా కొట్టడం అది ఇది చూడాలి. మన ఫ్యామిలీ మ్యాన్ ఉంది కదా, ప్రాపర్ కమర్షియల్ మూవీ టైప్ అనుకోండి. కమర్షియల్ దిల్ రాజు ప్రొడ్యూసర్, పరశురామ్ డైరెక్టర్. ఫిల్మ్ స్టార్ అంటున్నారు ఫ్యామిలీ స్టార్. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ వీడియో అనుక నచ్చితే నో దట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.